ఒక హిందూ దేవాలయానికి 500 ఏళ్లుగా సేవలు చేస్తున్న ముస్లిం కుటుంబం. అస్సాంలో మోతిబార్ రెహమాన్ ఒక ముస్లిం అయినా హిందూ దేవాలయాన్ని భక్తి శ్రద్ధలతో కాపాడుతున్నాడు. ఇది వాళ్ళ కుటుంబం 100 ఏళ్ల నుంచి కొనసాగిస్తూ వస్తుండడం విశేషం. మన దేశ మత సామరస్యానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఏముంటుంది? రెహమాన్ తన పూర్వీకుల మాదిరిగానే ప్రతి ఉదయం బుర్హా గోసైన్ దన్ అనే శైవ ఆలయాన్ని శుభ్రం చేసి శివుడికి కొవ్వొత్తులను వెలిగిస్తాడు. నాకు ముందు నా తండ్రి, ఆయనకు ముందు ఆయన తండ్రి, ఇట్లా గత 500 సంవత్సరాలుగా మా కుటుంబం ఈ పవిత్ర స్థలాన్ని కాపాడుకుంటూ వస్తున్నామని 73 ఏళ్ల రెహమాన్ చెప్పారు. ఇలా ఈ శివాలయానికి వీళ్ళు రక్షకులు ఎలా అయ్యారో వివరిస్తూ తమ పూర్వీకులు తనకు చెప్పిన సంగతిని రెహమాన్ చెప్పుకొచ్చారు. మా కుటుంబంలో మొదటి వ్యక్తి బోర్హన్స. శివుడు బోర్హన్స వద్దకు వచ్చి, నేను ఈ ప్రదేశంలో నివసించాలనుకుంటున్నాను, ఇక నుండి ఈ స్థలాన్ని కాపాడడం మీ కుటుంబ బాధ్యత, నేను మీ సేవను మాత్రమే అంగీకరిస్తాను, మరెవరూ ఈ సేవ చేయకూడదన్నాడట అని రెహమాన్ వివరించారు. హిందువులే కాకుండా చాలామంది ముస్లిం ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేస్తారు. ఇక్కడికి వచ్చే హిందువులు ముస్లింలు తమ కోరికలు తరచూ నెరవేరుతాయని చెప్పారని ఆయన అన్నారు. 33 మిలియన్ల జనం నివసిస్తున్న అస్సాంలో పౌరుల రిజిస్టర్ వల్ల ఉద్రిక్తతలు పెరిగాయి. ముఖ్యంగా ముస్లింల పేర్లు చాలా గలంతయ్యాయి. ఈ సంగతిని ప్రస్తావిస్తే తన పేరును పౌరుల రిజిస్టర్లో చేర్చారని రెహమాన్ చెప్పారు.